హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీనిత్వి కుకింగ్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి మన ఛానల్లో పూజల సం పూజల వీడియోస్కి అలాగే పండుగల గురించి ప్రతిరోజు కూడా తెలుసుకునే ఉంటాం అయితే ఈ రోజు నుంచి మనము నేను కొత్తగా మన ఆచారాలలోని ధర్మ సందేహాలు అలాగే వాటికి శాస్త్రీయ సమాధానాలు ప్రతిరోజు కూడా ఒక్కొక్కటి మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను అందులో భాగంగానే ముందుగా వినాయకుడు అంటే మనం వినాయకుడితో పూజిస్తాం కదండి అంటే స్టార్ట్ చేస్తాము దానికోసమే పూజకు ముందు పసుపుతో వినాయకుడిని ఎందుకు పూజిస్తారు అని తెలుసుకుందాం ఆది గణాధిపద అన్నట్లుగా సమస్త కార్యక్రమములు నిర్విఘ్నంగా జరుగుటకై ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి ఎందుకు పూజించాలి అంటే లోకరక్షణకై త్రిపురాసుర సం అంటే త్రిపురాసుర సంహార సమయంలో నందీశ్వరుని మూడవ కొమ్ము అనగా పసుపు కొమ్ము విరిగి భూమిపై పడింది దానిని వినాయకుడు మాత్రమే వెతికి దేవలోకము చేర్చెను అప్పుడు శివుడు ఈ పసుపు కొమ్మ చూర్ణంతోనే మొదట గణపతిని పూజ చెయ్యాలని ప్రతి కార్యమునందు పసుపు వాడుట మంగళప్రదమని విధిగా ఏర్పరచను ఇలాగే మనకు పసుపు పుట్టిందండి దాని ద్వారానే మనము పసుపు వినాయకుడితో ఏ పూజ చేసినా కూడా చివరికి వినాయకుడికే వినాయకుడు పూజ చేసినా కూడా పసుపుతో మనం పసుపు ముద్దను చేసి పూజ అనేది చెయ్యాలి అయితే ఈ పసుపు వినాయకుడిని చేసినప్పుడు చాలామంది అది తప్పు ఏమిటంటే పసుపు వినాయకుడిని చేసినప్పుడు ముఖము భాగంలో అంటే ముందర భాగంలో మాత్రమే బొట్టును పెడతారు అలా పెడితే గౌరీదేవి అవుతుంది దానికోసము తల భాగంలో అంటే పైన భాగంలో కూడా మనము బొట్టు అనేది పెట్టాలి అప్పుడే మనము వినాయకుడిని పూజించినట్లుగా ఉంటుంది ఇదండి ఇవాళ మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్